డీటెయల్స్ చూద్దాం. వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. 4 రోజుల శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇవ్వడంతో పసికందు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు బాలుడి పేరెంట్స్. ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని పాండురంగ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చి అన్యాయంగా తమ కొడుకును చంపేశారని పాప తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు బంధువులతో ఆందోళనకు దిగింది. పుట్టిన తర్వాత బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, అయితే వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతనే నీలం రంగులోకి మారిపోయి మృతి చెందాడని బాలుడి తల్లి చెబుతోంది. బిడ్డను అన్యాయంగా చంపేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ఫైల్ రిపోర్ట్ కూడా చింపేశారండి, నేను చూశాను, మొత్తం చూశాను. ఓన్లీ సింగిల్ రిసిప్ట్ ఉంది. నిన్న చూసినప్పుడు విత్ఇన్ సెకండ్ లో మారిపోయాడు బాబు, ఇంజెక్షన్ చూడండి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ చేశాడు, అది పొడి చేసింది. నేను వద్దంటే తీసేసింది. డాక్టర్లు కూడా కాదు, ఇంకో 2 రోజులు పెట్టండి, 2 రోజులు పెట్టాడు. తెలిసి తెలియని వైద్యం చేసేసారు, నా నిండు ప్రాణాన్ని బాగొట్టేసారు. మళ్ళీ ఇంకోటి చేసేదానికి మళ్ళీ ఇంకోటి కూర్చేసి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాగు చనిపోయాడు ఈ రోజు.